వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైమ్ సార్. ఒక ఆసక్తికరమైన అంశం సార్, నేనే సీఎం కే పాల్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి సార్, గట్టిగా చెప్పారు ఆయన. చెప్పేస్తారు సార్, పాల్ గారు చెప్పేస్తారు సార్. మరి బయట ఉన్నట్టు సార్, బయట చూస్తే అక్కడి నుంచి వచ్చిందే, నేను విశాఖపట్నం విజయనగరం నుంచి వచ్చిన వాడినే. ఆయన వచ్చి లక్షల కోట్లు సంపాదించుకున్నారని అందరూ చెయ్యొచ్చు, నేను వందల వేల కోట్లు ఇచ్చానని ఆయనే మాట్లాడారు. కనుక కేసీఆర్ ముక్త తెలంగాణ వస్తుంది. ఆయన లక్షల కోట్లు ఖర్చు పెట్టిన 30 సీట్లు కూడా గెలవరని ఆయనకు తెలుసు. అతి త్వరలో ఆయన అరెస్ట్ అవుతున్నారు, ఆయన కుటుంబ సభ్యులని తెలుసు. ఆయన విజయనగరంలో అక్కడి నుంచి వచ్చిందే, నేను విశాఖపట్నం విజయనగరం నుంచి వచ్చిన వాడినే. ఆయన వచ్చి లక్షల కోట్లు సంపాదించుకున్నారని అందరూ చేయొచ్చు, నేను వందల వేల కోట్లు ఇచ్చానని ఆయనే మాట్లాడారు. రైట్ సార్. సరే, మొత్తానికి ఆయన కూడా నేనే సీఎం, ఇంకా కేసీఆర్ గారు దిగిపోతారని చెప్పారు. పాపం అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కూడా తిరిగినప్పుడు కూడా అట్లాగే చెప్పేశారు సార్. మొత్తం 175లో ఒక 170 వరకు నాకు వస్తే ఒక 2-3 వేలను గెలుస్తారే అన్నట్టు పాపం ఆయన కూడా అదే నామినేషన్ వేలే ఆలోచనతో ఉన్నారు సార్. అట్లాంటివి జరిగినాయి సార్. సరే, అంశానికి సంబంధించి సందీప్ 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 ఏంటి వాళ్ళ కేపాల్ గారు మొత్తానికి గవర్నర్ గారు కలిశారు, మొత్తానికి గవర్నర్ గారు కలిసి అక్కడి నుంచి లోపల వీడియో బయటకు రిలీజ్ చేశారేందో, లోపల వీడియో మాట్లాడారు ఆయన గవర్నర్ గారిని కూర్చోబెట్టుకొని. మామూలుగా ఇదే మామూలు వింతగా ఉంది అది. సరే, అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అసలు నేనే సీఎం అని చెప్పేస్తున్నారు, మొత్తం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మొత్తాన్ని మార్చేస్తానన్నారు. ఏంటి అసలు, ఏంటి వారు చెప్పిన సారాంశం ఏంటి, ఏం జరిగింది అసలు ఈరోజు సార్? ఈరోజు ఏదైతే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలిశారు. అయితే ముఖ్యంగా ఏదైతే గవర్నర్ కలిసిన అనంతరం వచ్చి కూడా మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2-3 రోజుల్లో కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఈడీ నుంచి నోటీసులు అందించి ఒక వారం రోజుల్లో కూడా అతను అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. తను ఏదైతే గవర్నర్ నుంచి కూడా స్వయంగా తనకు ఫోన్ రావడంతో కూడా ఆమెను కేవలం ఆమె తన ఆశీర్వాదం తీసుకునేందుకే కూడా గవర్నర్ రాజ్భవన్కు పిలిచిందని చెప్పి కూడా చెప్పారు. గతంలో కూడా సుశీల్ కుమార్ షిండే అటువంటి పెద్ద పెద్ద వేళ వాళ్ళు కూడా గవర్నర్ హోదాలో ఉన్నప్పుడు కూడా తన ఆశీర్వాదం తీసుకున్నారు. అందులో భాగంగానే కూడా తను తమిళనాడులో కూడా వివిధ హోదా ఏదైతే వివిధ చర్చిల్లో కానీ వివిధ ప్రార్థన సమయంలో కానీ అప్పుడు కూడా తమిళిసై కూడా నా ఆశీర్వాదం తీసుకున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం నుంచి చిక్కులు పడుతున్న సందర్భంలో కష్టకాలం వచ్చిందని చెప్పి కూడా ఆమె ఇప్పుడు నన్ను ఆశ్రయించి తన బ్లెస్సింగ్స్ తీసుకునేందుకు కూడా ఇక్కడ రాజ్భవన్ పిలిచారని చెప్పి కూడా మీడియా సమావేశంలో చెప్పారు. ఏదైతే కేసీఆర్ ముక్తు తెలంగాణ కావాలని చెప్పి కూడా ప్రజలు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న సమయంలో తను తనను దైవదూతగా ఇక్కడికి వేసి పంపించాడని చెప్పేసి కూడా అంటున్నారు. ఏదైతే ప్రతి కాన్స్టిట్యూషన్లో కూడా తిరిగేసి కేసీఆర్ ముక్తు తెలంగాణ చేస్తామని చెప్పి కూడా ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఏదైతే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి కేవలం 30 సీట్లే వస్తాయని చెప్పి కూడా ప్రశాంత్ కిషోర్ కూడా అటు కేసీఆర్ చెప్పారని తనకు కూడా చెప్పారని ప్రశాంత్ కిషోర్ కూడా తన శిష్యుడు అని చెప్పేసి కూడా ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజాశాంతి వ్యవస్థాపకుడు కేఏపాల్. దాన్ని ఆ విధంగా చూసుకున్నట్టయితే అదైతే కాంగ్రెస్ పార్టీ కేవలం 4 ముక్కలు అని చెప్పి బీజేపీ మాత్రం అసలు తెలంగాణలో బతికే పరిస్థితి లేదని చెప్పి కూడా ఒక వ్యాఖ్యలు చేసినట్టుగా మనం చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో మాత్రం అటు ఏపీలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ ప్రజాశాంతి పార్టీదే అధికారం అని చెప్పేసి కూడా చెప్పారు. ఓకే, అంటే మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా కొన్ని కామెంట్స్ చేసినట్టున్నారు కదా కేపాల్ గారు. అసలు ఏంటి, ఆయన అమెరికా నుంచి ఎప్పుడు వచ్చారు? అక్కడ ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని ఆపే కొంచెం ఇంకా ఆడ సద్దుమనగినట్లేదు, పరిష్కారం చేస్తా అన్నారు, చేసినట్లేరే ఇంకా అది. అదే ఏదైతే ఉక్రెయిన్ రష్యా మధ్య కూడా శాంతి దూత ప్రయత్నం చేసినా కానీ అక్కడ పుతిన్ తన మాట వినలేదని చెప్పి కూడా ఈరోజు మీడియా సమావేశంలో చెప్పారు. అయితే ఏపీకి సంబంధించి మాత్రం ఒక సంచలన వ్యాఖ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం 8 లక్షల కోట్ల అప్పు చేసి జగన్ చేశాడని, జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టబోయే ముందు కూడా తను చెప్పారని, జగన్ ఒక ఫూలిష్ అని చెప్పి కూడా ఒక వ్యంగ్యంగా కూడా మాట్లాడి చేశారు. అయితే రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక 20 ఏళ్ళ పాటు వెనక్కి వెళ్ళింది, ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ ఆ భారాన్ని మోసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు వాళ్ళైతేనే రావాలని చెప్పి కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. రైట్, కేపాల్ గారు సంచలన వ్యాఖ్యలు చేయకపోతే ఆలోచించాలి. ఆయన వ్యాఖ్యలు చేయటమే కదా ఆయన గొప్పతనం, ఆయనకున్నటువంటి గొప్పతనం అదే కదా. మొత్తానికి పుతిన్ గారు మాట వినట్లేదు. పుతిన్ గారు రష్యా పోయి ఒకసారి పుతిన్ గారిని దించేస్తే పోయింది అధికారంలో నుంచి సార్. రష్యా పోయి పుతిన్ గారిని అధికారంలో నుంచి దించేస్తే సరిపోయింది. అది కేపాల్ గారికి ఆ శక్తి ఉంది, వారు చేయగలుగుతారు కూడా. ఇది మొత్తానికి ఆడకి వెళ్ళగలుగుతారు, ఆడ మొత్తం మాట్లాడగలుగుతారు, అక్కడ కూడా మాట్లాడరాగలుగుతారు. రైట్.